మధ్య తరగతి ఆర్థిక ఆదాయం కలిగిన వర్గాల నిమిత్తం ప్రభుత్వం తరపున నియోజకవర్గానికి ఒక వెంచర్ ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకాశం జిల్లా మార్కాపురం రెవెన్యూ డివిజన్ అధికారిని కే లక్ష్మి శివచ్యోతి తెలియజేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డివిజన్లలో చేసిన మార్పులు చేర్పులలో భాగంగా తర్లపాడు మండలం గతంలో కందుకూరు రెవెన్యూ డివిజన్లో విలీనమై ఉండేది. కానీ ప్రస్తుతం మార్కాపురం రెవెన్యూ డివిజన్లో విలీనం కావడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా మార్కాపురం ఆర్డీఓ లక్ష్మి శివచ్యోతి తర్లపాడు మండల రెవెన్యూ కార్యాలయాన్ని సర్వసాధారణ బుధవారం సందర్శించారు. దీంతో మండల రెవెన్యూ తహసీల్దార్ బొడ్డుచల్ల శ్రీనివాసులు వారి సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు. దగ్గర కాబట్టి మీరందరూ కూడా మీకు ఎటువంటి మండల స్థాయిలో సాల్వ్ చేయలేనటువంటి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు ఇమీడియట్గా మండి భవన్స్లో మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. మన అప్పీల్స్ కానీ కోర్టు కానీ రెవెన్యూ కోర్టు కానీ ఇలా ఏదైనా సరే మీకు ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చింది కాబట్టి ప్రజలు కూడా చాలా ఈజీగా మార్కాపూర్ దాదాపు మార్కాపూర్లోనే ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా అవసరాలు వచ్చినా కూడా మార్కాపూర్లో తనపడి వాళ్ళకి ఎక్కువ అది విడదీయాలని అనుమతము. సో అలాగే ఈరోజైతే నేను ఇక్కడికి రావడం ఏంటంటే నా జనరల్ ఇన్స్ట్రక్షన్లో భాగంగా తర్లపాడు మండలం ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మన మార్కాపూర్లో ఎంఐసీ లేఅవుట్ ఒకటి, మార్కాపూర్ ఒంగోలు రోడ్ మన కేతగుడి ఆ ప్రాంతంలో ఒకటి ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకా ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాము. గ్రామసభలో అవి కండక్ట్ చేసి ఇక్కడ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి మన డెవలప్డ్ వెంచర్ ఒకటి గవర్నమెంటే మొత్తం కూడా ప్లాన్ చేస్తూ ఉంది. వెంచర్ మన